तत्वाधिकायै नमः। ललिता सहस्रनामములలో 906వ నామము తత్వాధిక। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। తత్వాధిక అను నామమునకు అర్థము తత్వములను మించి ఉండునది లేదా తత్వముల కంటే అధికురాలైనది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అన్ని తత్వముల కంటే కూడా పరమైనది। అసలు తత్వములు అంటే ఏమిటి? తత్వములు అనగా ప్రళయ పర్యంతము నిలుచు వస్తువులు। ప్రళయము వరకు ఉండునది అందరికీ సుఖమిచ్చునది తత్వము। శరీరము మొదలైనవి తత్వములు కావు। ఈ తత్వములు కూడా కేవలము ప్రళయము వరకు మాత్రమే నిలిచి ఉంటాయి। ప్రళయాంతకాలములో అవి జగన్మాతలో లీనమైపోతాయి। కానీ పరబ్రహ్మ స్వరూపిణి అయిన పరమేశ్వరి మాత్రము నాశనము లేనిది ఎప్పటికీ నిలిచి ఉండునది। కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని తత్వాధిక అనే నామధేయముతో కీర్తించారు। తత్వవేత్తలు ఈ తత్వములను 24, 36, 96 అని వివిధ రకములుగా వర్గీకరించారు। ఈ తత్వముల వలననే సమస్త విశ్వము యొక్క సృష్టి జరుగుచున్నది। తిరిగి ఈ తత్వములన్నీ కూడా కల్పాంతమున తత్వాధిక అని కీర్తించబడిన జగన్మాతలో లీనమవుచున్నవి। 24 తత్వములు పంచభూతములైన పృథివ్యాపస్ తేజో వాయురాకాశములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ విషయములు। శ్రీవత్స నిఘంటువు తత్వమును 36 అని వివరించినది। అవి పంచభూతములు పంచ ప్రాణములు పంచ తన్మాత్రలు పంచ విషయములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ప్రకృతి అవ్యక్తము। ఇక కొంతమంది తత్వవేత్తలు తత్వములను 96 అని వివరించారు। ఎన్ని రకములైన తత్వములున్నా వాటన్నిటికంటే అధికురాలు తత్వాధిక అని కీర్తించబడిన పరదేవత లలితాంబిక। ఈ తత్వములుగా చెప్పబడేవన్నీ కూడా జగన్మాత యందు ఉన్నా కూడా పరమేశ్వరి ఈ తత్వములకు పరిమితమై ఉండిపోకుండా వాటిలో చిక్కుకోక వాటికి అతీతముగా ఉంటుంది। తత్వము అనే పదములో తత్ అనేది పరబ్రహ్మ స్వరూపము అని త్వా అనగా నువ్వు అనే అర్థములను సూచిస్తాయి। తత్వాధిక అనగా నీ నుండి అనగా మన నుండి బ్రహ్మము వరకు గల అన్నిటినీ మించినది అన్నిటికంటే అధికురాలైనది జగన్మాత లలితామహాత్రిపుర సుందరి। జగన్మాత కూడా తత్వములలాగా కేవలము ప్రళయాంతకాలము వరకు మాత్రమే పరిమితమై ఉండి ఉంటే ఆ తల్లి కూడా కాలవశమై కాలములో లీనమైపోయి ఉండాల్సినది। కానీ ఆ విధముగా కాకుండా పరమేశ్వరి తత్వములతో కూడిన ఈ సమస్త విశ్వమును కల్పాంత ప్రళయకాలములో తనలో లీనము చేసుకుని తిరిగి సృష్టి ప్రారంభకాలములో విడుదల చేస్తుంది। కాబట్టి వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని తత్వాధిక అనే నామముతో కీర్తించారు। పురుష సూక్తములోని ఏతావానస్య మహిమ అతో జ్యాయాక్స్య పురుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యాం దివి అనే శ్లోకంలో మనకు కనిపిస్తున్న విశ్వమంతా కూడా భగవంతుని యొక్క మహిమారూపమే। కాని ఆ పరబ్రహ్మము ఈ విశ్వమున కంటే ఎంతో శ్రేష్ఠుడు। ఎందుకంటే ఈ విశ్వంలో సృష్టించబడినవన్నీ కూడా ఆయనలో పావుభాగము మాత్రమే। ఆయన యొక్క మిగిలిన 30% భాగము గగనములోనే ఉన్నది అని వివరించింది। దీనిని బట్టి పరబ్రహ్మ స్వరూపురాలైన పరమేశ్వరి తత్వాధిక అని మనకు అవగతమవుతున్నది। ఈ క్షేత్రము అనబడే శరీరము పంచభూతములతో ఏర్పడింది।
ఈ క్షేత్రములు పంచభూతములు పంచతన్మాత్రలు పది ఇంద్రియములు బుద్ధి మనసు అహంకారము ప్రకృతి ఈ 24 తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు ఈ క్షేత్రములో ఉన్న పదార్థములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వికారములు కలుగుతాయి అవే కోరికలు ద్వేషములు సుఖము దుఃఖము తెలివి మనసులో చేసే సంకల్పాలు ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము ఈ వికారములన్నిటికీ అతీతమైనది తత్వాధిక అని కీర్తించబడిన జగన్మాత ప్రళయ పర్యంతము వరకు నిలిచియుండి అందరికీ సుఖమును ఇచ్చునవి తత్వములు అటువంటి 24 తత్వముల కంటే అధికురాలైన శ్రీమాత లలితాంబిక తత్వాధిక ప్రళయ కాలంతము వరకు నిలిచి ఉన్నా కూడా పరమేశ్వరిలో లీనమైపోతాయి తత్వములన్నీ కానీ అదే ప్రళయ కాలమునకు ఏకైక సాక్షిగా నిలిచి ఉండేదే తత్వాధికైన జగదంబ మనకు కనిపిస్తున్న విశ్వమంతా కూడా భగవంతుని యొక్క మహిమారూపమే కానీ ఈ విశ్వమంతా కూడా ఆయనలో పావు భాగమే మిగిలిన 30 భాగము గగనములోనే ఉన్నది ప్రళయము వరకు మాత్రమే నిలిచి ఉండి ప్రళయాంతకాలములో తనలో లీనమైపోయే తత్వములను మించి ఉండునది లేదా తత్వముల కంటే అధికురాలైనది తత్వములకు పరిమితమై ఉండిపోకుండా వాటిలో చిక్కుకోక వాటికి అతీతముగా ఉండే జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనిత్యము శ్రద్ధాభక్తులతో తత్వాధిక అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ